హాయ్ గైస్, నేను మీ సూర్య గైస్. ఈరోజు మనం చిన్న ప్రయోగం అయితే చేయబోతున్నాం. చాలా రోజుల తర్వాత వీడియో చేయడానికి అవ్వలేదు. చాలా రోజుల తర్వాత మనకి వీడియో చేయడానికి చిన్న వీడియో చేద్దామని మేడం అడిగారు. అది ఏంటంటే గైస్ చూడండి, ఇది యాసిడ్, యాసిడ్ అంటే అందరికి తెలుసు. ఇది డ్రింక్, మనం పేరెందుకు తీయడం, ఇది ఒక డ్రింక్, ఇది యాసిడ్, ఇది సిరంజి. కింద పడిపోయింది, దాని పైన పైన కింద పడిపోయింది, దాని పైన కింద పెట్టాను. ఒక ఎగ్ తెచ్చాము, గ్లాసులు తెచ్చాము. మనం వీటితోనే ప్రయోగం చేయబోతున్నాం. ఫస్ట్ ఎగ్ని అయితే కింద పెడదాము. ఇక్కడ ఎయిర్ ఎక్కువ వస్తుంది, ఒక పడితే కింద పడితే పగిలిపోద్ది. ఏం లేదు గాయస్, ఇప్పుడు మనం రెండు గ్లాసుల్లో కిందకు వచ్చాం. అక్కడ ఎయిర్ ఎక్కువ వస్తుంది, చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఒక గ్లాస్లో డ్రింక్ పోస్తాము, ఒక గ్లాస్లో డ్రింక్ పోస్తాము. చూడండి డ్రింక్, ఓకే గాయ్. మనం ఒక గ్లాస్లో అయితే డ్రింక్ పోసాము, ఇంకో గ్లాస్ తీసుకున్నాము. ఇందులో యాసిడ్ని పోస్తున్నాము. చూస్తున్నారు కదా గాయ్, యాసిడ్ అయితే పోసాము. చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తాము, ఏం జరుగుతుందో చూద్దాం. రెండు కలిసిపోయి డింకులాగే ఉన్నాయి. చూడండి గాయ్, కింద పోస్తే ఏమైందో చూడండి. చూస్తున్నారా, ఇందులో యాసిడ్ ప్రభావం చూపిస్తుంది. డ్రింక్లో వచ్చే మటుకు ఏం అవ్వలేదు, పెద్ద ఎఫెక్ట్ చూపిలేదు. అయితే మనం ఏం చేస్తామంటే, ఇంజెక్షన్ ద్వారా యాసిడ్ని బయటికి తీసి ఎగ్లోకి పంపిద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. అది కూడా ఇందులో వచ్చేద్దాం. చూడండి గాయస్, యాసిడ్ కింద వస్తే ఏమవుతుందో ఉన్నాయి. ఈ యాసిడ్, యాసిడ్ అంటే ఏంటో తెలుసు కదా మీకు అందరికీ, చాలా డేంజర్. ఇప్పుడు మనం దీన్ని మిషన్ ద్వారా తీసుకున్నాం ఈ యాసిడ్ని. ఇప్పుడు ఎగ్లోకి, ఎగ్లోకి దీన్ని ఎగ్లోకి డైరెక్ట్గా వెళ్ళదు కాబట్టి చిన్న హోల్ అయితే వేద్దాం. ఓకే గాయ్, చూడండి చూడండి, యాసిడ్ పోసే కొద్దీ ఆటోమేటిక్గా అదంతకే ఎగ్ పగిలిపోతుంది. చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా అదంతకదే పగిలిపోతుంది. లోపలికి వెళ్ళినామంటే పగిలిపోయింది. ఇప్పుడు ఇంకా మీకు క్లియర్గా చూపించాలంటే చూడండి, యాసిడ్ మనం పోసాము, కొంచెమే పగలగొట్టాము పైన, అదంతా పగిలికొంటొచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మన గ్లాస్లో యాసిడ్ ఉంది కాబట్టి
అందులో ఎగ్ వేస్తే ఏమవుతుందో చూద్దాం. చూడండి ఎలా పొంగుతుందో చూడండి. చూడండి ఉరక పెట్టిన గుడ్డులాగా ఎలా అవుతుందో చూస్తున్నారు కదా, తెల్లగా అయిపోయింది. మనం ఉడకబెట్టిన గుడ్డు ఎలాగో మనం ఉడకబెడితే ఎలా అవుతుందో అలా అయిపోయింది. ఇప్పుడు ఇలా కలిపితే చూడండి ఏమైపోయిందో ఎగ్. అంటే యాసిడ్ పడితే ఇలా అయిపోద్ది ఎగ్, పెరుగులాగా తయారైంది. చూస్తున్నారు కదా ఒక పెరుగులాగా అయింది. చూసారు కదా ఎగ్ ఎలా మారిపోయిందో. యాసిడ్ కొంచెం అర్థం పైన నుంచి అంటే యాసిడ్ ప్రభావం ఎంత ఉందో చూసారు కదా. ఇందాక డ్రింక్తో మిక్స్ చేస్తే ఏమవ్వలేదు, ఎందుకంటే డ్రింక్లో కూడా యాసిడ్ ఉంటుంది. చూడండి చూస్తున్నారు కదా, మీకు ఇందు నుంచి వంపి చూపిస్తాను చూడండి. చల్లగా అయిపోయింది గుడ్డు చూడండి. ఎగ్గు చూసారు అలా తయారైందా, మొత్తం ఉడికిపోయింది. ఇంకా కొంచెంసేపు అలాగ పెడితే అది అలాగ అయిపోద్ది. ఓకే గాయ్, ఈ ప్రయోగం మీకు ఎలా అనిపించిందో, యాసిడ్ ప్రయోగం మీకు కామెంట్ ద్వారా చెప్పండి. ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్, నెక్స్ట్ మంచి వీడియోతో మేము కలుస్తాము. బాయ్ గాయ్.